టెక్నాలజీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందండి. హలో గైస్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మీ మొబైల్ని iOS 11గా ఎలా మార్చాలి అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు చూడండి, నా మొబైల్ టోటల్ iOS 11 లుక్లో ఉందన్నమాట. సో చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇందులో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, టోటల్గా iOS 11 లాగే ఉంది. సో నేను దీనికి ఒక థీమ్ కూడా అప్లై చేశాను. సో అందుకనేసే ఇంత బ్యూటిఫుల్గా మొబైల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ని ఎలా చేయాలి అనే విషయం గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూస్తూనే ఉండండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ ఛానల్. సో గైస్, దీనికనేసి మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చి నా ఓల్డ్ లాంచర్ అనమాట, Nova 7.1 లాంచర్ ఇది. సో ఈ వీడియో కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసి ఇలా కూడా మీరు చేసుకోండి. ఒకవేళ మీకు iOS 11 లాంచర్ కావాలంటే ఈ వీడియోని కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ చూసేదానికి ఈ విధంగా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేయండి. సో తర్వాత ఇలా పక్కకి స్క్రాల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఎంటర్ అనేసి ఉంటుంది. సో మీరు ఎంటర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి, నా మొబైల్ టోటల్గా ఐఓఎస్ లాగా మారింది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ iOS 11 అనేసి ఉంది కదా, మీరు దీన్ని డిఫాల్ట్గా పెట్టాల్సి ఉంటుంది అనమాట లాంచర్ని. సో ఇప్పుడు చూడండి, నా మొబైల్ లుక్ అనేది మొత్తం iOS లాంచర్గా మారిపోయిందనమాట. సో ఇంతే కాదు, ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే iOS 11లో ఉన్న ఫీచర్ ఏంటంటే మనకి ఏదైనా యాప్స్ వద్దనుకుంటే దాన్ని మనం హైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అనేస్తుంది కదా, మీరు దాని మీద ట్యాప్ చేస్తే ఇది డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళంకా మీరు ఓఎస్ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది కదా, మీరు దీని మీద ట్యాప్, ఇక్కడ యాప్స్ అనేవి ఉంటుంది ఇక్కడ. సో మీరు వీటిని హైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, హైడ్ యాప్స్, ఇక్కడ ఇది హైడ్ అయిపోయింది. సో మళ్ళక ఇక్కడ వచ్చి మీరు మళ్ళక దీన్ని అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఫ్రెండ్స్ దీంట్లో. ఇంకోటి ఏంటంటే దాని కింద చూడండి పర్సనలైజేషన్ అనేస్తుంది కదా. సో మీరు దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఐకాన్స్ ఎలా కనిపించాలి, ఐకాన్ సైజు మనకి ఎంత కావాలి, స్మాల్ కావాలా, లార్జ్ కావాలా, అలా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి వీటన్నిటిని చెక్ చేసుకోండి. కింద చూస్తే స్లైడింగ్ ఎఫెక్ట్స్ అనేస్తుంది కదా. సో మీరు దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఎలా కావాలంటే అలా స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, చూడండి ఈ విధంగా అనమాట. సో ఇంతే కాదు, ఇక్కడ మీకు ఒక థీమ్ అనేసి ఉంది కదా, ఆ థీమ్స్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా మీరు ఆ లాంచర్ ఇన్స్టాల్ చేసుకోగానే థీమ్ అనే యాప్ కూడా ఒకటి మీకు కనిపిస్తుంది. మీకు ఇష్టమైన థీమ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ థీమ్ నాకు నచ్చింది, ఒకసారి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు చూడండి, థీమ్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు మొబైల్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ని ఎప్పటికప్పుడు ఒక డిఫరెంట్ లుక్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూపించవచ్చు అనమాట. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి ఇస్తున్న లైక్స్ టార్గెట్ ఒక 40 లైక్స్. ఈ 40 లైక్స్ కానీ నాకు వచ్చినాయంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ మెయిన్ ఏంటంటే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. సో మీరు షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.